హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ మరో శుభవార్త వచ్చిందండి. వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన డబ్బులనైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేసింది. అయితే ఈ డబ్బులనేది మీ ఖాతాలోకి ఇంకా పడకపోయినట్లయితే మీరు ఈ నెంబర్కి డయల్ చేస్తే మీకు నేరుగా మీ ఖాతాలలోకి మరో 2 గంటల్లో డబ్బులైతే ఖాతాలోకి జమ అవుతాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్లీ అంటే నిన్నటి రోజున వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన 78.94 లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాలలోకి 6,394.83 కోట్ల రూపాయలను జమ చేశారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 3 విడతల్లో 19,175 కోట్ల రూపాయలు చెల్లించగా, తాజాగా 4వ విడతగా ఈ 2024 సంవత్సరంలో మనకు 6,394 కోట్ల రూపాయలనైతే విడుదల చేశారండి. సో మొత్తంగా 4 విడతల్లో కలిపి ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 27,000 కోట్ల రూపాయలనైతే డ్వాక్రా మహిళలకు ఆసరా పథకం ద్వారా అందించింది. ఇక ఈ పథకానికి సంబంధించి మనకు డబ్బులు అనేది నిన్న రిలీజ్ చేసినప్పుడు ఇప్పటి వరకు మీ ఖాతాలోకి డబ్బులు పడకపోతే మీరు టెన్షన్ పడాల్సిన పని లేదండి. మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న డబ్బులు విడుదల చేసే టైంలో స్పష్టంగా చెప్పారు. 7 రోజుల పాటు ఆసరా పథకానికి సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గాలలో మండలాల వారీగా మీకు కార్యక్రమాలు అనేటివి నిర్వహించి వారి చేతులకి చెక్కులైతే అందజేసి వారి ఖాతాలలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తామని, అంటే మీ యొక్క ఏరియాలో ఎప్పుడైతే ఈ యొక్క డ్వాక్రా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించినటువంటి మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారో ఆ రోజునే మీ ఖాతాలలోకి డబ్బులైతే పడతాయి. ఈ లోపల మీకు డబ్బులైతే పడవండి. దీనికి సంబంధించి మీరు మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే 1502 నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదండి వీడియో. కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అర్హుల లిస్టు, పేమెంట్ స్టేటస్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని ద్వారా చెక్ చేసుకోండి.